हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल माय फेवरेट फूड इवाल मनम चेसुकोबोये रेसिपी अंदर की एंतो इष्टमैन चिकेन दम बिर्यानी दीनिकि कावाल्सिनवि बासमती राइस चिकेन केजी चिकेन की केजी बासमती राइस तीसुकुन्नाम इक्कड मनम अलागे आनियन्स कारम अल्लम वेल्लुल्लि पेस्ट गरम धनिया पौडर गरम मसाला पसुपु नेय्यि अलागे नूने रुचि की सरिपड़ा उप्पु टोमाटो रेंडु निम्मकायलु बगाराकु नल्लराई पुव्वु अनास पुव्वु मराठी मोग्ग दाल्चिन चेक्क इलाची जापत्रि अलागे जाजिकाय ओकटि शाही जीरा अलागे लवंगालु जीडिपप्पु मुंदुगा स्टव् वेलिगिंचुकोनि ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయల్ని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ గిన్నె తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కారం ఉప్పు పసుపు ఇవి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని అన్నిటికి చికెన్ ముక్కలకి పట్టేలాగా అన్నీ ఒకసారి కలిపి అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ కలిపి తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి అంతా మంచిగా ముక్కలకు పట్టేలాగా కలిపి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా అన్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుతూ తర్వాత పెరుగు 1 కప్ పెరుగు మళ్ళీ ఒకసారి అంతా పట్టేలా చక్కగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత టొమాటో కొద్దిగా నిమ్మరసం వేసి మళ్ళీ కలిపి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని అందులో వేసుకోవాలి ఒక లేయర్ లాగా. తర్వాత పుదీనా ఆకులు కూడా వేసుకొని అన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు అన్నీ ఒకదాని తర్వాత అన్ని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. జాపత్రి షాహి జీరా దాల్చిన చెక్క అన్నీ వేసి ఒకసారి కలుపుకొని మర అనాస పువ్వు ఇలాచి మరాఠీ మొగ్గ నల్లరాయి పువ్వు అవన్నీ వేసేసుకొని మంచిగా అన్నీ ఒకసారి కలుపుకొని ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి. 1-2 కప్పుల చొప్పున వాటర్ యాడ్ చేసుకొని అవి వేసారు రాగానే కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అది ఒక 50% ఉడికిన తర్వాత దాన్ని వేరే జల్లెడలోకి తీసుకొని పక్కన పెట్టాలి. నీళ్ళన్నీ మంచిగా వాడ్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని అదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా బౌల్లో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ
పెట్టుకొని తర్వాత ఒక లేయర్ రైస్ ని బాస్మతి రైస్ ని సగం ఉడికిపోయిన రైస్ ని ఒక లేయర్ లా మళ్ళీ నీటిగా అడ్జస్ట్ చేసుకొని అందులో తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ని మళ్ళీ ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా జీడిపప్పు తో మళ్ళీ ఒక లేయర్ లాగా వేసుకొని పెట్టుకొని మళ్ళీ మిగతా బాస్మతి రైస్ ని కూడా అందులో కంప్లీట్ గా వేసేయాలి వేసి మళ్ళీ నీట్ గా అడ్జస్ట్ చేసుకొని అందులో మొత్తం అన్ని పెట్టేసుకుంటా మిగతా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని మళ్ళీ అందులో పైన మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత అంతే మూత పెట్టేసి ఏదైనా సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసుకొని మూత పెట్టి సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అది బరువైన పాత్ర కూడా పెట్టొచ్చు మేము సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించాం తర్వాత అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఇందాక మనం వేసిన లేయర్స్ అవన్నీ అలా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్